దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు మనం యేసుక్రీస్తు బ్రతుకున్న దినాలలో చేసిన ఒక అద్భుతాన్ని గురించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 8:2. మత్తయి సువార్త 8:2. ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. ఒకరోజు యేసయ్య కొండ మీద నుంచి దిగి వస్తుండగా అనేక జన సమూహము యేసయ్యను వెంబడిస్తూ వచ్చారు. యేసయ్యను వెంబడిస్తూ వస్తుండగా ఒక కుష్ఠరోగి యేసయ్య వద్దకు వచ్చి, యేసయ్య, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని యేసయ్యను అడిగారు. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి యేసయ్య ఇష్ట ప్రణాళికలో, యేసయ్య, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని అనగానే, యేసయ్య వెంటనే తక్షణమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే ఆ కుష్ఠరోగిని కుష్ఠరోగము వదిలి శుద్ధి అయ్యాను. మనం ఎప్పుడైనా యేసయ్యను ఏదైనా అడగాలి అని అనుకున్నట్లయితే, యేసయ్య నీకు ఇష్టమైతే నాకు ఇవ్వయ్యా అని అన్నంటనే యేసయ్య తక్షణమే మనకి ఇస్తారండి. మనం ఎప్పుడు దేవుని చిత్త ప్రణాళికలో నడుచుకోవడానికి సిద్ధమవుతాం. మనం ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ కష్టంలో అయితే ఉన్నావు, ఏ బాధలు అయితే ఉన్నావో సరే, ఏ బాధలు అయినా సరే దేవుని దగ్గరికి వచ్చి దేవుని చిత్త ప్రణాళికలో, యేసయ్య నీ చిత్తమైతే నన్ను ఇందులోంచి తప్పించాయా, యేసయ్య నీ చిత్తమైతే నన్ను లేవనెత్తాయా అని ఎప్పుడైతే యేసయ్యని అడుగుతావో, యేసయ్య వెంటనే నిన్ను లేవనెత్తుతాడు. యేసయ్య నువ్వు ఎప్పుడైతే అడుగుతావు, నువ్వు కష్టంలో ఉన్నావని దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడు దేవుని చిత్తం, ఎప్పుడు దేవుని ఇష్టం అడుగుతావా అని చెప్పి దేవుడు చూస్తున్నాడండి. దేవుడిని మనం అడుగుతాం, ఆయన ఇష్ట ప్రణాళికలో నడుచుకుందాం. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి అడిగినాడనే వెంటనే ఆ కుష్ఠరోగి అడిగాడో ఆ వెంటనే ఆ కుష్ఠరోగిని వదిలిపోయిందండి. మనం యేసయ్యని అడుగుదాం, యేసే చిత్త ప్రణాళికలు ఎప్పుడైతే అడుగుతామో యేసే మనకి ఇస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమన్నారండి యేసయ్య? అడుగుడి, యేసయ్యని అడగమంటున్నాడు. యేసయ్యని అడిగితే వెంటనే ఇస్తాడు యేసయ్య. అలాగే మత్తయి సువార్త 7:8 చూసినట్లయితే, అడుగు ప్రతివాడును పొందును. మనం ఎప్పుడైతే యేసయ్యని అడుగుతామో యేసయ్య మనకి ఇస్తాడండి. మనం ఎప్పుడైతే అడుగుతామో యేసయ్య మనకు వెంటనే ఇస్తాడు. నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా, యేసయ్యని అడగండి. మీకు కరువు ఉందా ఇంట్లో, యేసయ్యని అడగండి. మీకు బాధలు ఉన్నాయా, యేసయ్యని అడగండి. నువ్వే సమస్యలో ఉన్నావో దేవుడిని చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో, దేవుని సన్నిధిలో మోకరించి ఎప్పుడైతే అడుగుతావో యేసయ్యని ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీకు ప్రశాంతత కలిగి చేస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. నా తల్లి యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో మాట్లాడు, దేవుణ్ణి అడుగు, దేవుని చిత్త ప్రణాళికలో నువ్వు అడుగు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు దేవుణ్ణి అడిగే ముందు నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉంటావో దేవుని చిత్తానికి అడగడానికి అర్హురాలుగా నువ్వు ఉంటావు, అర్హుడుగాను ఉంటావు. ఎప్పుడైతే దేవుని చిత్తము నెరవేర్చాలని నీ పట్ల అంటే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండు. దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఉంటావో దేవుడు నీకు ఆకాశ వాకిండ్లు విప్పి పట్టరాని దీవెళ్ళకు కుమ్మరించేస్తాడు. నువ్వు దేవుని అడిగే ముందు నువ్వు దేవునికి ఇష్ట ప్రణాళికలు, ఆయనతో నడుస్తూ ఆయనతో మాట్లాడాలి అన్న ఆసక్తితో ఆయనతో ఉండమ్మా. నా కుమార్తె నన్ను ఎప్పుడు అడుగుతారా అని చెప్పి యేసయ్య వేచి చూస్తున్నా నీకోసం. నువ్వు వెళ్ళి యేసయ్యని ఎప్పుడైతే అడుగుతావో యేసయ్య నీకు మంచి దీవెన్ ఇస్తాడమ్మా. ఎల్లు దేవుని అడుగు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు, ప్రార్థన చేయి. నువ్వు కష్టాల్లో ఉన్నావా, కరువుల్లో ఉన్నావా, ప్రార్థన చేయి, దేవుడిస్తాడు. దేవుడిని ఎప్పుడైతే నమ్మి నువ్వు ముందడుగేస్తావో దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. అలాగే మనం ఆదికాండంలో చూసినట్లయితే, ఆదికాండం 12:1 చూసినట్లయితే, అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుని చిత్త ప్రణాళికలు నడుచుకోవడానికి బయలుదేరి వచ్చేసాడు. తన ఆస్తిని వదిలేశాడు, తన తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి, అబ్రహాము విడిచిపెట్టి వారందరినీ దేవుని కోసం వచ్చాడమ్మ. దేవుని కోసం ఎప్పుడైతే తన చిత్త ప్రణాళికలు నడుచుకోవాలని అబ్రహాం వచ్చాడో అప్పటి నుంచి దేవుడు అబ్రహాముకు తోడయ్యండి, తన సంతానాన్ని విస్తరింపజేస్తానని యేసయ్య అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అలాగే అబ్రహాముకి యేసయ్య మంచి ఆస్తినిచ్చాడు, కోట్లు కొలిద ఆస్తినిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, అలాగే దేవుని చిత్త ప్రణాళికలో నడిచాడు.
దేవుడు తన చేసుకున్న బిడ్డలకి మంచి ఇస్తాడు. మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడన్న, ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు, మనల్ని రక్షించి మనకు కొన్నాడు. మనం కష్టాల్లో ఉండడం యేసయ్యకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం వెళ్దాం, యేసయ్యని అడుగుదాం, యేసయ్య నీ చిత్త ప్రణాళికలు నన్ను నడిపించయ్యా, ఆ కుష్ఠరోగి ఎలా అయితే యేసయ్య నా కుష్ఠరోగాన్ని శుద్ధిపరిచయ్యా, అది నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిపరిచయ్యా అంటే యేసయ్యకి ఇష్టం కాబట్టి ఆ కుష్ఠరోగాన్ని శుద్ధిపరిచాడు. యేసయ్యకు మనం కష్టాల్లో ఉండడం ఇష్టం కాదండి. మనం ఎంత సంతోషంగా ఉంటే ఆయనతో ఎంత గడిపితే అంత ఇష్టం అండి యేసయ్యకి. యేసయ్య మనం చేసుకుంది ఆయన స్తుతించడానికండి. మనం ఆయన స్తుతిస్తూ ఆయనతో నడుద్దామండి. ఆ కుష్ఠరోగి ఎలాగైతే ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని శుద్ధిపరుచుకున్నాడో, మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను వాడుకు, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను బలపరచు. నువ్వు ఈరోజు ఏ సమస్యలో ఉన్నావు? నువ్వు ఈరోజు అప్పుల్లో ఉన్నావా? నీ కుటుంబం ఇబ్బందిగా ఉందా? నీ పిల్లల వల్ల నీకు ప్రశాంతతగా లేదా? నీకు సమాధానం కొదువైందా? నీకు సంతోషం కొదువైందా? నువ్వు అవన్నీ కావాలంటే యేసయ్య దగ్గరకు రా. నీ అప్పులు తీరుస్తాడు, అన్ని తీరుస్తాడు దేవుడు. నీ ఆరోగ్యం సరిగా లేదా? నువ్వు నీ ఆరోగ్యం కోసం నువ్వు బాధపడుతున్నావా? నువ్వు చింతిస్తున్నావా? నీ దగ్గర డబ్బుంటే అది పనికిరానమ్మా, దేవుడి దగ్గరికి రా. నీవు ఎప్పుడు వస్తావా అని చెప్పి దేవుడు చూస్తున్నాడు. నా కుమార్తె నన్ను ఎప్పుడు అడుగుతుందా? నా కుమార్తెకి ఎప్పుడు ప్రశాంతత ఇద్దామా? నా కుమార్తెకి ఎప్పుడు ఆశీర్వాద ఇద్దామా? నా కుమార్తెకి ఎప్పుడు నింపుదామా నా ఆత్మతో అని చెప్పి దేవుడు చూస్తున్నాడమ్మా. రండి, దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడగండి. నీ అప్పుడు తీరుతాయి, నీ పిల్లలు నీ మాట వింటారు, నీకు ప్రశాంతత వస్తుంది, దేవుడిని ఆశీర్వదిస్తాడు, పట్టరాని దీవెనలు నీకు ఇస్తాడమ్మా. కుష్ఠరోగి ఎలా అయితే అడిగారు, మనం కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి అడిగి పొందుకుందాం. దేవుని చిత్తాన్ని మనం జరిగించి ఆయన చిత్తంలో మనం చేసి ఆయన చిత్తంలో నడిచి ఆయనకు మహిమార్థంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. అందరికీ వందనాలు.